ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి ఎందుకు కొంటున్నారు? మొన్న 3.5 ఎకరాలు, ఇప్పుడు ఏకంగా 12 ఎకరాలు. ఇంత పెద్ద ఎత్తున భూమిని కొనేందుకు అసలు కారణమేంటి? ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ అన్ని ఎకరాలు కొన్నాడంటే పక్క ఏదో కారణం ఉండే ఉంటుంది. జనసేనాని ఏం చేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని మాటిచ్చారు. అందులో భాగంగానే జులైలోనే భోగాపురం రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సుమారు 3.5 ఎకరాలు కొన్నారు. ఆ భూమి పవన్ పేరు మీద రిజిస్టర్ అయింది. అక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనేది ఆయన ప్లాన్. దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పిఠాపురంలో పవన్ ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనడంపై నియోజక వర్గంలో హర్షం వ్యక్తమైంది. కానీ ఈ నెల 4వ తేదీన పిఠాపురం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ గతంలో కొన్న చోటే పెద్ద ఎత్తున భూమి కొన్నారు. ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 13, 28, 29 పరిధిలోని 12 ఎకరాలను పవన్ కొనుగోలు చేశారు. ఎకరానికి సుమారు 16 నుంచి 20 లక్షల మధ్య వెచ్చించి తీసుకున్నారు. ఆలస్యం చేయకుండా మంగళవారం దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పిఠాపురాన్ని పవన్ తన కంచుకోటగా మార్చుకోవాలని చూస్తున్నారు. జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గాలున్నట్టు పవన్ కూడా పిఠాపురం నుంచే తన సుదీర్ఘ రాజకీయాన్ని కొనసాగించాలనేది ప్లాన్. ఆ క్రమంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్దమయ్యారు. అక్కడ ప్రజల సమస్యలను తీర్చడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించారు. అలాగే కొన్ని రోజుల్లో అక్కడే ఇంటిని కూడా నిర్మించి నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంది. అందులో భాగంగా పక్కా ప్లాన్తో పవన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే 12 ఎకరాలను కొనుగోలు చేశారని టాక్. మరి ఆ భూమిని దేనికోసం ఉపయోగిస్తారన్నది చూడాలి. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తారా, ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అని తెలియాల్సిందే.